चिन्नमिनी रमेश गारु वेमलावाड़ा शासन सभ्युलु 2009 नुंडि वारु 2009 मध्यलो उप एन्निकलु तदनंतरं मल्ली 2014 सार्वत्रिक एन्निकलु मल्ली 2018 सार्वत्रिक एन्निकलु पट वारु मरी निलबड्डारु एन्निकलु वारु गेलडं जरिगिंदि వారికి ఉన్నటువంటి సమస్య వారి శ్రీమతి వారి పిల్లలు వాళ్ళు పిల్లలైతే పుట్టుకతో జర్మనీ సిటిజన్స్ వారి భార్యమణి శ్రీమతి కూడా వారు జర్మనీ బై బర్త్ షీ ఇస్ ఎ సిటిజన్ ఇది మనకందరికి తెలుసు అయితే వారి కుటుంబము స్వాతంత్ర సమరయోధుల కుటుంబం చెన్నమనేని రాజేశ్వర గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పట తెలంగాణ ప్రాంతంలో మరి దున్నేవాడికే భూమి కావాలని తర్వాత నాటి నైజాం సర్కారు విత్రేకంగా వీరోచితమైనటువంటి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబం సంబంధించినటువంటి పెద్దలు చెన్నమనేని రాజేశ్వర గారు సిరిసిల్ల శాసనసభ్యులుగా వారు చాలా కాలం వారు శాసనసభ్యులుగా ఉండే అంటే సహజంగానే ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి మనస్తత్వం కలటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబము చిన్నమనేని రమేష్ గారు. చిన్నమనేని రమేష్ గారు పౌరసత్వం ఇష్యూలో పట రేపే పౌరసత్వం పోతది, ఉప ఎన్నికలు జరుగుతాయి, ఉప ఎన్నికలు ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు పోటీ చేయడం లేదు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. నేనొక్కటి మీ ద్వారా నేను బికాజ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కొంతకాలం పనిచేశాను 5 సంవత్సరాలు, అంతక్రితం హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు పనిచేశాను, అంతక్రితం ఈ టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా పార్టీ అనేది ఆవిష్కరించినప్పుడు ఉన్న అతి కొద్ది మందిలో నేను ఒకని. పార్టీ పెట్టాలా పార్టీ పెట్టద్దా, తెలంగాణ ఉద్యమం చేయాలా ఉద్యమం చేయద్దా అని నిర్ణయించిన వ్యక్తిలో నేను ఒకని. కాబట్టి నా పైన బాధ్యత ఉన్నది ఏది, ఈ వేమలవాడ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రతి సందర్భంలో మాట్లాడేటువంటి తీరు బాగాలేదు. ఎస్, చిన్నమనేని రమేష్ గారు 2009 నుంచి వెళ్ళి గెలిచిన సందర్భంలో చాలా కాలం ఇక్కడ ఉన్నారు, కొద్ది కాలం మరి కుటుంబ సభ్యులతో జర్మనీలో ఉన్నారు గెలిచిన కాడ నుండి. మొదటిసారి ఈ సంవత్సరం పైన సంవత్సరం అయింది ఉండలేదు, వారికి 65 సంవత్సరాల వయసు. నాకు తెలుసు, నాకు కూడా బంధువులు కాబట్టి చిన్నత నుండి వారికి కొంత అంటే కోల్డ్ ఎక్కువ, సర్ది తుమ్ములు ఇవన్నీ ఉండే చిన్నప్పటి. కాబట్టి ఎవరైనా ఈ పాండమిక్ లంగ్స్కు సంబంధించినటువంటిది ఇది, కాబట్టి భార్య పిల్లలు జాగ్రత్త ఉండాలి. తర్వాత జర్మనీలో విపరీతమైనటువంటి మరణాలు జరిగిన సందర్భంలో మనకంటే ఎక్కువ భయాందోళన ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి వారు 60 సంవత్సరాలు, కొంత అనారోగ్యం ఉన్న విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో పట ఈ వ్యాక్సిన్ వచ్చేదాకా ఉండాలని చెప్పి వారి కుటుంబం కుటుంబ పెద్దలు చెప్పడం జరిగింది. నాలాంటి వాడు మరి ఎప్పుడు వస్తున్నారని నేను మరి ఒక ఎమ్మెల్యేగా ఇటు ఉండాలి కదా, మరి ప్రజల సమస్యలు ఉండదు. నిత్యము ప్రజాప్రతినిధులతో పాటు చాలామందితో వారు మాట్లాడుతున్నారు, సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు, ఉండవాలే కరెక్టే. ఒక శాసనసభ్యుడు ప్రజల మధ్యలో ఉండాలని నేను కాదనలేదు, కానీ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితిలో వారు అక్కడ ఉండడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి దానిపైన పెద్ద రాజంతం చేయకూడదు. ఎంత గలీజంటే పిండ పదార్థాలు ఇవన్నీ ఏందండి, మానవత్వం ఉన్నటువంటి మనుషులు చేయవలసిన పనుల. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఉంటుంది, ఎమ్మెల్యే ఉండకపోవచ్చు, కానీ ఒక మనిషిని సహజంగా బ్రతుకున్నప్పుడు అట్లా కించపరచడం అనేది కరెక్ట్ కాదు. నేను చూస్తాను 2-3 దిక్కుల వాళ్ళ మాటలు తీరు. అండ్ ఎస్, వారేమి రోజు పబ్లిక్తో టచ్ లేరంటే లేరు, ఇక్కడ లేరు, కానీ ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా దాని మీడియా ప్రకారంగా వారు సహజంగా అందరితో మాట్లాడుతున్నారు. తర్వాత పార్టీ ఇక్కడ మేమున్నాం, జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు, జడ్పీటీస్ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, నిత్య మా సర్పంచులు ఉన్నారు. ఇలా నేను ఊళ్ళో తిరుగుతున్నాను, ఎంత గొప్పగా ప్రజల స్పందన ఉన్నదండి, ప్రజా సమస్యలు పరిష్కారం అయితే. ఎస్, ఎమ్మెల్యే గారు లేరు, లేరే నువ్వు చెప్పేది ఏంటి అందరికీ తెలుసు, కానీ ఆ మాట తీరు. నేను శాసనసభ దగ్గర పోయి రాజకీయం కాదు, ఇంకా తర్వాత ఎన్నికలు అయితే
వారి పరిశుద్ధత్వం గురించి కూడా కొంత వివరణ చేస్తా. 2009లో ఆనాడు ఉన్నటువంటి ప్రొఫార్మాలో ఉన్నటువంటి విషయంపైన వారు ఫిల్అప్ చేసి ఇచ్చారు. అది చట్టప్రకారంగా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని ఏదో అభిప్రాయంకి వచ్చారు. వాళ్ళు హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకునే సందర్భంలో పట పౌరసత్వము విదేశ వ్యక్తికి పౌరసత్వం ఇస్తే ఏ విధంగా రద్దు చేయాలి, పుట్టుకతో భారతీయుడై ఉండి మధ్యలో విదేశ పౌరసత్వం తీసుకొని మళ్ళీ భారత పౌరసత్వం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలనేది చాలా స్పష్టంగా చెప్తుంది ఏది చట్టం సెక్షన్ 10(3) పైన. వారు ఈరోజు కోర్టులో పట వేసింది సెక్షన్ 10(3) ప్రకారంగా నేను పుట్టుకతో భారత పౌరుడిని. నేను ఇప్పుడు విదేశీ వ్యక్తి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు అనుకోండి, ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్న సందర్భంలో పట ఏదైనా తప్పు జరిగితే రద్దు చేసినప్పుడు ఏ విధంగా రద్దు చేయాలనేది ఒక సెక్షన్. అది భారత పుట్టుకతో భారతీయుడై ఉండి ఏదో సందర్భంలో విదేశ పౌరసత్వం తీసుకొని మళ్ళీ భారత పౌరత్వ తీసుకున్న తర్వాత ఇక్కడ తప్పు చేస్తే ఏ విధంగా రద్దు చేయాలి. ఎందుకంటే ఆయనకు దేశం అంటూ ఉండదు. ఒక విదేశ పౌరుడు భారత పౌరసత్వం తీసుకొని తప్పు చేస్తే రద్దు చేస్తే మళ్ళీ వాడు వాని ఇంటికి పోతాడు, వాని ఊరికి పోతాడు, వాని దేశానికి పోతాడు. ఈయన ఎక్కడ పోతాడు? ఈయన స్టేట్లెస్, గాలిలో ఉండాలా? ఆయన జర్మన్ పౌరసత్వం క్యాన్సిల్ చేసుకొని భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఇది రద్దు చేసినప్పుడు ఉండాలి. సెక్షన్ 10(3)లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ దేశానికి ముప్పు ఉన్నదా ఈ వ్యక్తితోని, ఈ వ్యక్తికి ఈ పౌరసత్వం రద్దు చేయకపోతే ఈ దేశానికి విపత్కర పరిస్థితి ఉన్నదా అనేది చర్చించాలి. మరి రమేష్ బాబు ఎమ్మెల్యే గారు టెర్రరిస్ట్ కాదు, లేతే బ్యాంక్ ఫ్రాడ్లు ఏలేదు. బ్యాంక్ ఫ్రాడ్ చేసి చాలామంది విదేశాలకు వెళ్ళి బతుకుతారు భారతీయులు. ఈయన ఏం చేస్తాడు? ఏం చేయలేదు. ఇది కోర్టులు నిర్ణయం చేస్తాయి, మనం కాదు. గౌరవ దిస్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టు డిసైడ్ చేయాలి. అది చేయడానికి ఒకసారి చేసిండ్రు, మళ్ళీ పంపించారు, మళ్ళీ అదే నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఆ కోర్టులో స్టే ఇచ్చారు, మళ్ళీ నడుస్తున్నది. అది ఎప్పుడు తెగుతుందో చెప్పలేము. మన భారతదేశంలో అందరికీ తెలుసు సుప్రీంకోర్టు దానిక పౌరునికి హక్కు ఉంటుంది. దానిపైన రేపు ఎన్నికలు జరుగుతాయి. నేను మనకి వేమనాడ దేవస్థానం కాకపోతే తెల్లారి వినోద్ కుమార్ పోటీ చేశాను. నేను ఎందుకు పోటీ చేశాను? నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. నేను కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వేమనాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఆ 7 వేమనాడ ఒకటి. నేను 7 అసెంబ్లీ సెగ్మెంట్ తిరుగుతూనే ఉంటా. అంటే ఈయన వస్తాడా ఆయన వస్తాడా ఇవన్నిటికీ కొంత దయచేసి నేను దాని మీద చర్చ అది ఇప్పుడు అవసరం లేదు. అవసరం లేని చర్చ ముందు పెట్టడం కరెక్ట్ కాదు ఎవరైనా కానీ.